సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం మూడవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం ఏలి కుమారులు యహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి మూడవ అధ్యాయం ఏడవ వచ్చినం సమయలు అప్పటికి ఎహోవాను ఎరుగకుండెను ఎహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం అయిన మా దేవా ఎల్లప్పుడూ ఇబెనేజరుగా ఉన్న మా ప్రభువా మీకు స్తోత్రాలు మా సహాయకుడు నీవే మేము నమ్ముకొనదగిన దేవుడు మీరే ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము చెంతకు మీ పాద సన్నిధికి మీ స్వరాన్ని వినడానికి మీ పిల్లలముగా మేము చేరి వచ్చాం మీ పిల్లలు కాని వారు కూడా కొందరు ఈ సమయంలో ఈ స్థలంలో ఉన్నారు మాకందరికీ మీ మాటలు అవసరం మీ మాటల చేత మీరు మాతో ముచ్చటిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడుతూ ఉండగా మా జీవితాలకు దీవెన మా జీవితాలు మార్పు కలగడానికి మీ మాటలు ఎంతైనా అవసరం మీ మాటలు మాకు దీవెన కలిగించేవి మాత్రమే కాకుండా మా జీవితాన్ని సరిచేసి సరైన మార్గము గుండా మమ్మల్ని నడిపించేవి అట్టి మాటలు శ్రద్ధగా మనసు పెట్టి వినడానికి కావలసిన సమయాన్ని కృపను మీరు మాకు అనుగ్రహించండి మీ పక్షాన్ని నిలబడిన ఈ దీనదాసు దయతో జ్ఞాపకం చేసుకొని అవసరమైన రీతిగా మాత్రమే వాడుకొని మాకందరికి నీ క్షేమాన్ని మీరు కలిగించవలసిందిగా వేడుతూ ప్రభును రక్షకుడైన క్రీస్తు యస్సు వారి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు క్రీస్తు యేసునందు పురియులార మనము సమీలు గ్రంథం మొదటి గ్రంథములో రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినమును మూడవ అధ్యాయము ఏడు వచనం కూడా మన చదువుకొని ఉన్నాం ఈ రెండు వచ్చినాల్లో ఏలి కుమారుడిగా ఉన్న హోప్ని ఫినేహాసుల గురించి హన్న ఎల్కానా కుమారుడిగా ఉన్న సమీయులు గురించి రాయబడింది గతంలో సమీల గురించిన కొన్ని మాటలు మనము ధ్యానం చేశాం అధ్యాయము చివరి వచ్చినాల్లో సమయలకు దేవుడు తోడై ఉండటం అతని మాటల్లో ఏది తప్పిపోకుండా ఉండటం ఇస్రాళ్ళందరూ సమయలు ప్రవక్తగా స్థిరపడ్డాడని తెలుసుకోవటం అంతకంటే అతి శ్రేష్టముగా దేవుని వాక్కు మరల ప్రత్యక్షం కావటం అనే సంగతులు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనము గ్రహించగలిగాం సమయలు ఆ రీతిగా శ్రేష్టమైన వ్యక్తిగా ఆ చరిత్రలో నిలబడడానికి దేవుడు సమయలు ద్వారా ఒక నూతనమైన మార్పును ఇస్రాల మధ్య తీసుకురావడానికి కారణం ఏంటి అనే విషయాల్లో సమయలు జీవితాన్ని మనం కొద్దిగా పరిశీలించగలిగాం భక్తుల జీవితాలు దేవునికి మహిమకరంగా దేవుని సంతోషపెట్టేవిగా మనకు కనబడతాయి వారు అలాంటి శ్రేష్టమైన జీవిత సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి వారు అనుసరిస్తున్న పద్ధతులు వారు అనుసరిస్తున్న మార్గం వారి ఆలోచన విధానం అవన్నీ దైవ సంబంధమైనవిగా మనం గ్రహిస్తాం ఒక వ్యక్తి దైవ సంబంధమైన వ్యక్తిగా ఎప్పుడైతే జీవించటానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు నూతనమైన కార్యాలు జరిగిస్తాడు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయుడుగా ఉన్న కారణం చేత దేవుడు మానవాళి కొరకై ఒక నూతన కార్యాన్ని తలపెట్టి లోకమంతటిని తన కొరకు తాను సంపాదించుకోవడానికి తాను పూనుకున్నాడు దేవుని ఎందు భక్తి వారి జీవితాలను దేవుడు ఎంతో ఉన్నతంగా హెచ్చిస్తాడు దేవుని ఎందు భక్తి కలిగి ఉండటం అంటే ఏంటో అనేది సమయలు జీవితంలో స్పష్టంగా మూడు సంగతులు మనం చూడగలిగా వాటిని మరల నేను జ్ఞాపకం చేయట్లేదు కానీ అదే కాలములో అదే స్థలములో ఉన్న యాజకుని కుమారులుగా యాజకులుగా ఉన్న హోప్ని ఫినేహాసుల సంగతిని ఈ దినాన మనం కొద్దిగా పరిశీలన చేద్దాం సమయలు తాను యాజకుడు కాదు సమయలు తాను దేవుని మందిర అనుభవాన్ని కలిగి ఉన్నవాడు కాదు అయితే ఏలి కుమారులుగా పిలువడుతున్న హోప్ని ఫినేహాసులు వారు తమ తండ్రి ప్రధాన యాజకుడుగా మందిరములో సేవ చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు ఏలి కుమారులుగా వారు కూడా మందిరములో సేవ చేస్తున్నవారుగా యాజకులుగా తామున్నట్లుగా మనము చూస్తాం యాజక ధర్మములో అనుభవం కలిగిన వారు ఏలి కుమారులు యాజక ధర్మం ఎరగని వాడు సమయలు ఇరు కుటుంబాలకు చెందిన ఈ వ్యక్తులను మరి పరిశీలన చేస్తే శ్రేష్టమైన ఉన్నతమైన స్థానాన్ని పొంది దేవుని చేత మెప్పు పొందిన వాడుగా సమయలు కనబడతాడు దేవుణ్ణి సేవిస్తూ కూడా దేవుని చేత శాపాన్ని పొందిన వ్యక్తులుగా హోప్ని ఫినేహాసులు కనబడతారు వీరిద్దరినీ మన కళ్ళెదుట మనం ఉంచుకొని దేవుని వాక్యాన్ని తెరిచి ఉదయకాల సమయంలో దైవ దైవసన్నిధికి చేరువచ్చిన మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి మనం దేవుని కృపను పొందేవారుగా ఉన్నామా దేవుని కోపాన్ని పొందేవారుగా ఉన్నామా దేవుని కృప మనకందరికీ ఇష్టమైనది మనం ఆశించేది కూడా దేవుని కృపనే మనం మోకరించి తల వంచి ప్రతి సందర్భంలో దేవుని అడిగేది ఏంటంటే దేవా నీ కృప నాకు కావాలి నీ సహాయం నాకు కావాలి నీ తోడు నాకు కావాలి నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని దేవుని అడుగుతూ ఉంటాం ఇది వాస్తవమైన సంగతి కానీ చాలా సందర్భాల్లో దేవుని కృపను నిండారుగా అనుభవించలేని జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయి మనం ఏదైతే దేవుని నుండి ఆశిస్తున్నామో ఏదైతే దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నామో అది మన జీవితాల్లో అనుభవించలేని స్థితిలో మనం ఇంకా మిగిలిపోయాం కారణం ఏంటి ఈ వచ్చిన భాగాల్లో మన చదువుకున్న రెండవ అధ్యాయము పన్నెండవ మూడవ అధ్యాయము ఏడవ వచ్చినంలోనూ ఒకే మాట రాయబడింది వారు ఎహోవాను ఎరగని వారై ఇక్కడ రెండు భాగాల్లో రెండు ప్రత్యేకమైన మాటలు ఉపయోగించబడ్డాయి మన తెలుగులో రాయబడిన మాట ఎరుగని వారై అని పదకొండవ వచ్చిన రెండవ అధ్యాయంలో కనబడుతుంది మూడవ అధ్యాయము సమయల గురించి రాయబడిన మాట ఎహోవాను ఎరుగకుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం అయితే దాని వివరణ మనము తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయాసపడిన అవసరం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే సంగతి రాయించాడు ఏలీ కుమారుల గురించి రాయించినప్పుడు ఆ సంగతి అక్కడ రాయబడింది వారు మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని రాయబడింది మిక్కిలి దుర్మార్గులై ఉండిరి నవ్ ద సన్స్ ఆఫ్ ఏలీ వర్ సన్స్ ఆఫ్ ఆ బెలాల్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో కేజీవీలో ఈ మాట మనకు అర్థం కావాలంటే కొరింతి పత్రిక పౌలు దేవుని పిల్లలుగా మనం ఏ రీతిగా జీవించాలో ఎలాంటి ప్రత్యేకతతో మనం జీవించాలో తెలియచేస్తూ అధ్యాయంలో క్రీస్తుకు బెలియాలితో ఏమి పొత్తు అన్నాడు అందరి గుర్తున్న మాటనే కదండి అది బెలియాలు అనే మాట ఏలి కుమారుల విషయంలో వాడబడిన మాట బెలియాలు అనగా అపవాది అపవాదికి ఒక పేరు ఆ బెలియాలు అనే మాట బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనకు కనబడుతుంది పనికి మాలిన వారు దుర్మార్గులు అసహ్యులు అవిధేయులు అనే అర్థముతో కూడా కొడిన మాటగా అది హెబ్రి పదముగా మనం గమనించగలం పౌలు కొరింత పత్రిక రాస్తూ అదే పదాన్ని అక్కడ ఉపయోగించాడు బెలియాలు అన్నాడు బెలియాలు అనగా అర్థం ఏంటంటే దుర్మార్గమైన జీవితాన్ని జీవించేవారని అపవాది సంబంధికులని వారు ఎహోవాను ఎరగని వారై ఎట్లా బ్రతుకుతున్నారు అపవాది సంబంధికులుగా బ్రతుకుతున్నారు అయితే సమయాల దగ్గర ఆ అర్థముతో ఆ మాట వాడబడలేదు ఏ అర్థముతో వాడబడిందో మనం గమనించాలి అదే వచ్చిన కనబడుతుంది సమయలు అప్పటికి ఎహోవాను ఎరుగకుండెను ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షము కాలేదు అనగా దేవుని వాక్కు దేవుడి వాక్కు యొక్క శ్రేష్టత దేవుని వాక్య క్రమం దేవుని యొక్క స్వరాన్ని ఎరగనివాడుగా సమయలు ఉన్నాడు సమయలుతో దేవుడు అంతవరకు మాటలాడలేదు అని చెప్పడానికి ఎహోవాను ఎరగకుండెను అనే మాట వాడబడింది కానీ ఏలుకుమార్ల దగ్గర వాడబడిన మాట వారు ఎహోవారు ఎరగకుండిరి అంటే వారికి ఎహోవా స్వరము తెలియదని కాదు ఎహోవా గురించిన సంగతులు వారు తెలియ తెలియకుండా ఉండని వారని కాదు వారు దేవుని గురించి బాగా ఎరిగిన వారే దేవుని వాక్య క్రమాన్ని బాగా ఎరిగిన వారే వాక్య సత్యాన్ని మందర క్రమాన్ని దేవుడి ఆజ్ఞలు బాగా ఎరిగిన వారే కానీ వారు దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు దాని అసలైన అర్థం ఏంటంటే వారు దేవుని భయము లేని వారుగా ఉన్నారు సమయలు దేవుని భయము కలిగిన వాడుగా దేవుని స్వరాన్ని అంతవరకు ఇంకా వినలేదు అని అర్థముతో యహోవాను ఎరగకుండెను అనే మాట రాయబడింది కానీ ఏలీ కుమారులైన హోప్ని ఫినేహాసులు ఎహోవా విషయంలో వారు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు అవిదేయుడుగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారుగా ఉన్నా ఎందుకు వారు ఆ రీతిగా తమ సాక్ష్యాన్ని వారు సంపాదించుకున్నారు వారు ఎందుకు అంత దుర్మార్గులుగా బ్రతకుడు బ్రతుకుతున్నారని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అని మనం గమనిస్తే వారి జీవితాల్లో దేవునికి విరోధమైన కార్యాలు మూడు కనబడతాయి వహాను పత్రికలో మనకందరికి బాగా పరిచయమైన వచ్చిన భాగం ఒకసారి మనం చూద్దాం చూడండి యవాను పత్రిక మొదటి పత్రికలో లోక సంబంధమైన విషయాల గురించి యోహాన్ రాస్తూ ఆ క్రోడీకరించి క్లుప్తంగా లోకమంతా ఏమైన్నది అనే విషయాన్ని యోహాను తన పత్రికలో క్లుప్తీకరించి రాస్తాడు చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చినాల్లో మనం ఆ సంగతిని గమ గమనించగల పదిహేడు కూడా చదువుదాం యోహన్ రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయము పదహైదు పదహారు పదిహేడు వచ్చినాలు ఈ నైనను లోకములో ఉన్న వాటినైన ప్రేమింపకొడి ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంవమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచునవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును ఈ వచ్చిన భాగం అక్షరార్థంగా నెరవేరబడిన సంగతి సమీర గ్రంథంలో మనం గమనించగలం ఎవరు గతించిపోతారట లోకము దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిలుస్తారు లోకము దాని ఆశను కలిగిన వారుగా హోప్నీ ఫినేహాసులు కనబడతారు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వాడుగా బాలుడైన సమయలు కనబడతాడు బాలుడైన సమయలు దాను మొదలుకొని బైర్షా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు హోప్నీ ఫినేహాసులు వారు యవన కాలములోనే లోకాన్ని చాలించారు శాపగ్రస్తమైన మరణాన్ని వారు పొందారు కారణం ఏంటంటే వారు దుర్మార్గులై ఉండిరి వారు దుర్మార్గులై ఉన్నారు దుర్మార్గులై ఉన్నవారు ఎక్కడ ఉన్నారు అంటే వారు మందిరంలోనే ఉన్నారు వారు దేవుని సముఖములోనే ఉన్నారు దేవుని సన్నిధిలోనే ఉన్నారు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సముఖములో ఉంటూ దేవుని పరిచర్య జరిగిస్తూ యాజక ధర్మాన్ని చేస్తూ కూడా వారు దేవుని ఎరగని వారై దుర్మార్గతను అనుసరిస్తున్న వారుగా ఉన్నారు ప్రభునందు నందు ప్రియ సోదరి సోదరులరా ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనమందరము మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి మన అంతరంగాన్ని మనం పరీక్షించుకోవాలి ఏమని పరీక్షించుకోవాలి మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుని నమ్మిన వారుగా ఉన్నాం ఏసు సూప్రభు వారిని ప్రభువుగా అంగీకరించిన వారుగా ఉన్నాం కానీ ఆయన ఎరిగిన వారుగా ఉండి కూడా ఏ విధంగా ఉన్నాం సన్మార్గులుగా ఉన్నామా దుర్మార్గులుగా ఉన్నామా దుర్మార్గులు అనే మాట మనకు ఏమాత్రం ఇష్టం కాని మాట నిజమా కాదండి ఎవరికైనా ఇష్టమా మేము దుర్మార్గులం అని చెప్పుకోవడానికి ఎవరైనా చేత చూపించగలరా మేము దుర్మార్గం దుర్మార్గులు అని మేము పిలిపించుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు అని ఎవరైనా చెప్పగలరా మనమందరం దుర్మార్గులుగా ఉన్న సన్మార్గులమని పిలిపించుకోవడానికి ఇష్టపడతాం నిజమా కాదండి మానవ బుద్ధి అలాంటిది ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏలి కుమారులు యహోవాను ఎరగని వారై బహు దుర్మార్ మిక్కిలి దుర్మార్గులై దుర్మార్గత అంటే ఏంటి దుర్మార్గత అంటే ఏంటో ఈ వచ్చిన భాగంలో మనం స్పష్టంగా గమనించగల మూడు సంగతులు ఉదయ కాలశం మనం గమనిద్దాం యహాన పత్రికలు మనం గమనించాం శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవి లోక సంబంధమైనవి ఇవి లోకానికి సంబంధించినవి ఇది దేవుని పిల్లలకు సంబంధించినవి కావు లోక సంబంధికులుగా ఎవరైతే ఉన్నారో వినాలి జాగ్రత్తగా లోక సంబంధికులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించింది ఆ ఏమేంటండి శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఈ మూడు శోధనలు ఏసూప్ర వారికి కూడా ఎదురయ్యాయి మతే స్వార్త నాలుగో అధ్యయనం మనం గమనిస్తా వారికి కూడా ఈ లోక సంబంధమైన శోధనలు ఎదురయ్యాయి మొట్టమొదటిగా అప్పవారి దగ్గరకు వచ్చి నువ్వు ఆకలిగా ఉన్నావు అని శరీర ఆశను తీసుకొని వచ్చాడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన్నాను ఆ తర్వాత రెండవదిగా ఏ సూప్రభు అపవాది తీసుకొచ్చిన శోధన ఏంటి నేత్రాశ ఆయన ఈ లోక రాజ్యాలన్నీ అపవాది చూపించి ఒకసారి నాకు మొక్కు ఆ ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను లోకాశ నేత్రాశ రెండవదిగా జీవపు డంబం నువ్వు ఇక్కడ ఈ దేవాలయం నుంచి కింది దూకు అప్పుడు దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని గర్వించటానికి అపవాది శోధించాడు ప్రభు వారి జీవితంలో కూడా ఇలాంటి శోధనలు వచ్చాయి కానీ ఆ మూడు శోధనలను అనగా లోకాన్ని యేసు ప్రభు వారు దేనితో జయించాడండి దేనితో జయించాడు దేవుని వాక్యముతోనే జయించాడు అందుకే ఈ దేవాను పత్రికలో మనం గమనిస్తే మొదటి వ్యవహాన పత్రిక అధ్యాయంలో మనం గమనించినప్పుడు యవనస్తులారా అంటాడు యవనస్థులారా అంటాడు చూడండి ఆ వచ్చిన భాగాన్ని కూడా మనం గమనిద్దాం యోహాన పత్రికలోనే ఆ విషయాలు మనం చూడగలం ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయంలో యవనస్తుల గురించి రాస్తూ మనం గమనించే మాట చూడండి రెండవ అధ్యాయం యవహన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో పన్నెండవచ్చనలో పన్నెండవ పై వచ్చినాల్లోనే చిన్నపిల్లారా ఆయన నామం బట్టి మీ పాపం క్షమిపోయిన వెనుక మీకు రాయించున్నాను అంటూ ఆ పదమూడు వచ్చిన రెండవ భాగం యవనస్తులారా మీరు దుస్తున్ని జయించి ఉన్నారు మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను పద్నాలుగు వచ్చిన చూడండి చిన్నపిల్లలారా అంటూ ఆ తర్వాత తండ్రులారా అని యవనస్తులతో అంటున్నారు ఒక మాట యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం ఎందు నిలుచున్నది మీరు దుస్తుని జయించి ఉన్నారు దుస్తుని జయించాలన్నా లోకాన్ని జయించాలన్నా అసలైన సాధనం దేవుని చెప్పారు దేవుని వాక్యమే యేసు క్రీస్తు వారు తనకొచ్చిన శోధనలు జయించింది దేవుని వాక్యము ద్వారానే అదే శోధనలు పూర్వకాలంలో ఎవరికి వచ్చాయి ఏలి కుమారులకు వచ్చాయి ఏలి కుమారులు కూడా ఇదే శోధన గుండా ప్రయాణం చేశారు అయితే ఆ శోధనను వారు జయించలేకపోయారు నేటి దినాల్లో కూడా అనుదినం ఇదే శోధనలు మనం కూడా వస్తున్నాయి లేదా శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ మూడు శోధనలు లోక సంబంధమైన ఈ శోధనలు అందరికీ ఒకేలాగా వస్తాయడానికి లేదు ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణములో అపవాది తీసుకొని వస్తాడు అన్నాడు ఏసుము దగ్గరికి వచ్చినప్పుడు అపవాది ప్రభువారికి ఏం చూపించాడు ఏం చూపించాడండి రాళ్ళు చూపించాడు ఏలి కుమారులకి ఏం చూపించాడు అది మనం చూడబోతున్నాం మనకేం చూపిస్తున్నాడు శరీర సంబంధమైన శోధన తీసుకొని వచ్చి ఆ ఏం తీసుకొని వస్తున్నాడు ఏం తీసుకొస్తున్నాడు ఎవరిది వాళ్ళకు తెలుసు లోకమలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవు డంబం ఈ శరీరాశ ఈ నేత్రాశ ఈ జౌడం ఏ రీతిగా మన దగ్గరికి వచ్చి మనల్ని శోధించి పడగొట్టడానికి సిద్ధపడుతుందో ప్రతి విశ్వాసి తప్పకుండా ఎరుగుదురు ఇప్పుడు మనం గెలిచేవారుగా ఉన్నామా ఏలి లాగా ఓడేవారుగా ఉన్నామా ఓడిపోతున్న వారుగా ఉన్నామంటే మనం సన్మార్గులం కాదు ఆ మనం ఎవరము ఏం చెప్పడానికి భయపడుతున్నారా ఏలి కుమారుల మాదిరి మనం ఓడిపోయేవారుగా ఉన్నామంటే మనం సన్మార్గులం కాదు మనం ఎవరమవుతాం అవుతాం చెప్పడానికి భయపడుతున్నాం కదా ఆ మాట పలకడానికి మనకి ఇష్టం లేదు కదూ కానీ దేవుని గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరైతే దేవుని ఎరిగిన వారై ఉండి కూడా దేవుని నమ్మిన వారై ఉండి కూడా లోకాన్ని ప్రేమించే వారుగా ఉన్నారో వారు దుర్మార్గులని దేవుని ఎరగకుండా ఇక లోకములో ఉన్నవారు దుర్మార్గుల కంటే ఇంకేమవుతారు డబల్ దుర్మార్గులు అవుతారు ఇంకా నువ్వు దేవుని నమ్మావా నమ్మలేదా దేవుని నమ్మకపోతే ఇంతవరకు సౌదరు పచ్చి దుర్మార్గులు దేవుని నమ్మని వారందరూ పచ్చి దుర్మార్గులు అంటే వారు వెళ్ళేది దుర్మార్గులు అందరూ వెళ్ళేది ఎక్కడికండి నరకాగ్నికి ఏ సుప్రభువారు ఆ నరకము నుండి మళ్ళీ తప్పించడానికే మన సన్మార్గులుగా చేయడానికి త్రోవ తప్పిపోయిన మనల్ని సరైన మార్గంలోకి తీసుకురావడానికే ఆ ప్రభువారు కలవరిసలను మనకొరకు ప్రాణం పెట్టాడండి ఆయన మరొకరుకు రక్తాన్ని కార్చాడు తన ప్రాణాన్ని మరొకరుకు పెట్టి ఆయన మనకు విమోచనను సిద్ధం చేశాడు రక్షణను సిద్ధం చేశాడు అసలైన మార్గాన్ని సిద్ధం చేశాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన రక్షకునిగా స్వీకరించి దేవామా పాపములు క్షమించు అని హృదయపూర్వకంగా అడగగలుగుతారో వారిని దేవుడు దుర్మార్గత నుండి విడిపిస్తాడు తన పిల్లలుగా చేసుకుంటాడు ఆయన పిల్లలుగా చేయబడిన వారందరూ ఆయన ఎరిగిన వారుగా ఉండాలి ఆయన మార్గంలో నడిచేవారుగా ఉండాలి కానీ నేటి దినాల్లో ఏలీ ఏలీకుమారుల మాదిరి చాలా మంది జీవితాలు కనబడుతున్నాయి వారి జీవితాల గురించి దేవుడు మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు చూడండి వారు దుర్మార్గులై ఉండి దాని ప్రభావం ఏ రీతిగా ఉందో చూడండి పదిహేడు వచ్చిన చూద్దాం అదే రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన అందువలన అంటే వారి దుర్మార్గత వలన ఏం జరిగిందట జనులు యహోవాకు సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయుట ఎందు అసహ్యపడుటకు ఆ యవనలు కారణమైరి జనుల అనగా ఇస్రాళ్ళందరూ దేవునికి నైవేద్యము చేయుటకు నైవేద్యము దేవునికి కార్యం అండి నైవేద్యము చేయుట నైవేద్యము నైవేద్య బలి అనేది దేవునికి సువాసనను అందించేది నైవేద్యము అనేది దేవుడు ఆ సువాసన ఆగ్రానించి మనుషులందరి మీద ఉన్న శాపాన్ని తొలగించేది అది పరిమళ వాసన నైవేద్యం అంటే యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు బలియాగం అవటం ద్వారా ఆయన ఏమయ్యాడు ఆయన ఏమయ్యాడు పరిమళ వాసన అయ్యాడు ఎఫెస్ పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చిన ఆయన పరిమళ వాసనగా అయ్యాడు ఆయన నైవేద్యముగా అయ్యాడు ఎప్పుడైతే ఆ నైవేద్యముగా ఆయన చేయబడ్డాడో ఆ పరిమళ వాసన ఆగ్రానించి దేవుడు మనల్ని కనకరించాడు మనల్ని క్షమించాడు ఇది ఎఫ్ఎస్ పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చిన ఉన్న మాట ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు నైవేద్యము అర్పించటానికి అనగా దేవుణ్ణి సంతోషపెట్టడానికి వారు దేవుని కృపను పొందడానికి ఆటంకంగా ఎవరున్నారట ఇక్కడ యవనులు కారకులైరి ఏలి కుమారులు కారు కారుకులైరి యాజకులుగా ఉన్నవారు కారుకులైరి దేవుని మందిర సేవ చేస్తున్న వారు కారుకులైరి దేనికి కారుకులు అయ్యారంటే వారు మంచిదానికి కారకులు కాలేదు కానీ చెడు కార్యానికి కారకులు అయ్యారు ప్రజలు దేవుని సన్నిధికి రాకుండా అడ్డగించడానికి వారు కారుకులయ్యారు ఇతరులు దేవుని నమ్మకుండా వీరే ఆటంకంగా ఉన్నారు ఇతరులు దేవుని వైపు ఆకర్షించబడకుండా వీరే ఆటంకంగా ఉన్నారు ఎవరికైనా దేవుని స్వార్థ ప్రకటిస్తే మందిరానికి వచ్చేవారే నమ్మినవారే నమ్మిన వారే ఉన్నారయ్యా ఇంకా మేము దేవుని నమ్ముకుంటే ఎట్ట ఉంటాం అనడానికి ఆ కారకులు ఎవరు నమ్మినవారే అంటే దేవుని నమ్మిన వారు ప్రజలు దేవుని సన్నిధికి రావడానికి మనం ఎలాంటి ఆటంకంగా ఉండకూడదు మెడ్రాస్ జయపాల్ గారు ఉన్నారు ఆయన చాలా ఇళ్ళ క్రితం నాకు గుర్తు కాసెట్లు ఉన్న ప్రసంగం అది ఇప్పుడు గుర్తుంది ఆయన ఆ స్వార్థ చెప్పడానికి పోతారంట కొంతమంది పోయి ఈశ్వరం నమ్ముకో ఏశ్వరం నమ్ముకో అంటుంటారా ముందు వినవాడు అంటాడంటే ముందు నువ్వు పాసి నోరు గడుకో అంటాడంటేవరం నమ్ముకో ఏశ్వరం నమ్మక అని చెప్పేటప్పుడు ముందు మన నోరి ఉండాలా పాసి గబ్బు కొడుతుందనుకో వాడు ఈశ్వరం నమ్ముకుంటాడా అంటే ఈశ్వరం నవ్వుకుంటే నా నోరు కూడా ఈ పాసివాసన వస్తుంది అనుకుంటాడు వాడు దేవుని పిల్లలారా మనం ఆటంకానికి కారుకులుగా ఉండకూడదు ఆశీర్వాదానికి కారుకులుగా ఉండాలి ఇప్పుడు పరీక్షించుకుందాం మన దుర్మార్గులమా సన్మార్గులమా మన ఆటంకంగా ఉన్నామా ఆశీర్వాదకరంగా ఉన్నామా లోకానికి ఇతరులు ప్రభువైపు రావడానికి మన జీవితాలు ఆటంకంగా ఉన్నాయా ఆహ్వానించేవిగా ఉన్నాయా మన ప్రవర్తన మన తీరు మన మాటలు మన నిర్ణయాలు మన పద్ధతులు మన తీర్మానాలు ఇవన్నీ లోక చూస్తుంది లో చూస్తున్నప్పుడు వారు దేవుని వైపు మళ్లించబడేటట్లుగా మన జీవితాలు ఉండాలి కానీ వారు దేవునికి దూరం అయ్యేటట్లుగా మన జీవితాలు ఉండకూడదు ఒకసారి చెలిమిల్లా ప్రాంతంలో సువార్త యాత్రకు బయలుదేరాం యాత్రలు నేను కూడా ఉన్నాను నాన్నగారు ఉన్నారప్పుడు సైకిళ్ళ మీద యాత్ర చేసేవాళ్ళం అప్పుడు ఇప్పుడు వాహనాలు లేండి అప్పుడు రెండు టీములుగా వెళ్ళాలని నిర్ణయించారు పెద్దలు సేవకులు తిమోతంకులు గారు నాన్నగారు తర్వాత మిగతా పెద్దలందరూ ఉన్నారు రెండు టీబులుగా వెళ్ళాలని ఆ గ్రామానికి చెందిన ఒక ఆయన ఈ స్వార్థలో పని పాల్గొనాలని బయలుదేరాడు ఆయన కూడా సై అప్పుడు ఎవరు సైకిల్ వాళ్ళు తెచ్చుకోవాలన్నమాట సైకిల్ తీసుకొని గుంపు దగ్గరకు వచ్చేటరికి మా నాన్న ఏమన్నాడంటే మా అన్నతో కానీ లేకపోతే మిగతా పక్క వాళ్ళతో ఆ మనిషి వద్దని చెప్పండి అన్నాడు ఆ మనిషి వద్దని చెప్పానంటే మా అన్న మా నాన్నతో గడిచి ఏందులో ఆయన అట్లా మాట్లాడతావు ఆయన వద్దంటే ఆయన బాధపడతాడు బాధపడినా పర్వాలేదురా ఆ మనిషి వచ్చినాడంటే పనే జరగదు అన్నాడు ఆ మనిషి వచ్చాడంటే పనే జరగదు అనగా ఎక్కడ సువార్త చెప్పినా ఆ ఫలితం ఉండనే ఉండదన్నాడు కానీ మా అన్న ఏం చేశాడంటే కొంచెం ప్రేమామయుడు కదా కాబట్టి ఆయన వెంట తీసుకొని వాళ్ళ గుంపులో తీసుకుపోయాడు నానొక గుంపు ఆయన వెంట నేనున్నాను మరొక గుంపు అన్న వారింట తిమోతంకులు వీరంతా ఉన్నారు రెండు గుంపులు రెండు ప్రాంతాలకు వెళ్ళాం మూడు రోజులు రెండు రోజులు స్వార్థ ప్రయటించాం రాత్రుల్లో స్వార్థ సభలు పెట్టాం నాన్న గుంపులో ఉన్న మాకందరికి ఆత్మలు దొరికాయి నాన్న ఎవరినైతే వద్దన్నాడు ఆ వ్యక్తి ఉంటే పని అన్నాడు ఆ గుంపుకు ఆత్మ దొరకలే మూడో రోజు నాలుగు రోజులు మళ్ళీ మొత్తం అంతా కలుసుకున్నాం కలుసుకున్నాక ఇప్పుడు మాట్లాడు అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు ఏ రోజు ఆ రోజు చెప్పుకోవడానికి కలుసుకున్న తర్వాత ఎట్లా జరిగింది ఈ పని అంటే ఆ టీం వాళ్ళందరూ మొక్కాలు నేలకేసుకున్నారు ఏం జరగల పత్రికలు కూడా సరిగా పంచాల సువార్త కూడా సరిగా ప్రకటించాలా ఎక్కడ సువార్త చెప్పినా ఎవరు నమ్ముకున్నా నమ్ముకోలే అప్పుడు ఒక్కసారి మా నాన్న మా అన్నవైపు చూసాడు ఏంటో అర్థమైందా అంటే దేవుని సువార్థ ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఒక్క వ్యక్తే ఆ వ్యక్తి చాలా దుర్మార్గుడు అపవిత్రంగా జీవించేవాడు కాబట్టి అలాంటి వ్యక్తి వెంట ఉంటే పని జరగదని అనుభవం కలిగిన దేవుని సేవకునగా ఆయన చెప్పాడు కానీ వెంట తీసుకుని వెళ్ళారు ప్రేమతో కానీ ఏమైంది దేవుని ప్రేమ అందరికీ అందకుండా ఆటంకంగా ఉన్నాడు ఇది జరిగిన సంఘటన ఉదయ కాల సమయంలో ఇక్కడ దేవుని నమ్ముకున్న వారుగా కూర్చొని ఉన్నాం కదండి మన జీవితాలను బట్టి మనం ఆటంకంగా ఉన్నామా ఆహ్వానం ఇచ్చేవారుగా ఉన్నామా ఆశీర్వాదకరంగా ఉన్నామా మన నోటి మాటలు మన తలంపులు మన కార్యాలు మన ప్రవర్తన మన ఇళ్ళ మధ్య మన పట్టణములో మన గ్రామములో మన కుటుంబాల్లో మన బంధువుల మధ్య సాక్షార్థంగా ఉండగలుగుతున్నాయా దేవుని ఆకర్షించేవిగా ఉండగలుగుతున్నాయా అట్లా ఉంటే మన సన్మార్గం అట్లా లేకపోతే ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉండరే ఇంతకు వారు ఏం చేశారు ఏ దుర్మార్గమైన కార్య నంబర్ వన్ చూడండి వారు ఏం చేశారు చూడండి నంబర్ వన్ మొదటి మాట మనం గమనిద్దాం అదే వచ్చినాలో కింది భాగంలో జనుల విషయం పద్మూడు వచ్చినాం జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలిపీషను వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని పనివాడు మూడు ముండ్లుగల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని తపేలలో గాని గూనలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును శిలోహుకు వచ్చు ఇసందరికీ వీరిలాగున చేయిచూ వచ్చి ఇదియుగాక పదైదు వచ్చిన ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుడు పనివాడు వచ్చి బలిపుషును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ ఉడకబెట్టిన మాంసా తీసుకొనడు పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చను ఆ ఈ క్షణమందే వారు క్రమును దహింతురు తర్వాత నీ మనసు వచ్చినంత మడు తీసుకుని వచ్చునని వాడితో ఆ మనిషి చెప్పిన ఎడలా అలాగ వాడు అలాగ వద్దు ఇప్పుడే ఇవ్వలను నేనలా బలవంతము చేత తీసుకుందునను ఈ భాగంలో వీరు శరీరాశకులోనయ్యారు మాం మాంసాపేక్ష గలవారుగా యాజకుని కుమారులుగా యాజకులుగా హోప్ ఫినేహాసులు చేస్తున్న దుర్మార్గత ఏంటంటే బలర్పించటానికి వినాలి జాగ్రత్తగా బలర్పించటానికి ఇస్రాయల్ ప్రజలు పశువులు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు కొన్ని నియమాలు చేశాడు ఏమన్న నియమాలు చేశాడంటే మీరు లేవియా కాండము ఆరు ఏడు ఈ అధ్యాయులు చదివితే ఇప్పుడు చదవడానికి సమయం లేదు ఒకవేళ మీకు ఆసక్తిగా ఉంటే చదవండి ఏం లేదని చెప్పినాడు మనం విన్నాం పోయినాం అనుకుంటే చదవాకండి వాక్యం బాగా తెలుసుకోవాలంటే చదవండి నిల్లకపోయిన తర్వాత ఏ అధ్యాయులు లేవి కాండం చెప్పిందే గుర్తు లేదు ఇంకేం చదువుతాం కదండి ఆరు ఏడు అధ్యాయులు చదవండి అక్కడ బలి పశువుల గురించి రాయబడింది యాజకుని భాగం పాప పరిహార అపరార్థ పరిహార్థ బలికి జంతువులు ఏదైతే వధిస్తారో ఆ మాంసమంతా యాజకులే తినాలి దేవుడు వారికంటూ కొంత భాగాన్ని తాను అప్పగించాడు కానీ క్రొవ్వు ఏదైతే ఉందో ఏ బలి అయినా వినాలి జాగ్రత్తగా ఏ బలి అయినా క్రొవ్వు ఏదైతే ఉందో ఆ క్రొవ్వు అంతటిని దహన బలిపీటం మీద దహించాలి క్రొవ్వు ఒక్క శాతం కూడా యాజకులు కానీ తీసుకోవడానికి లేదు అది వ్యర్థపరచడానికి లేదు చూద్దాం చూడండి ఆ దాని వివరణ ఆ ఒక్క వచ్చినాన్ని చూపించడానికి ఇష్టపడలేవి లేవి ఏకాండం ఏడవ అధ్యాయము లేవియాకాండం ఏడవ అధ్యాయం మిగతా విషయాలు మీరు తర్వాత చదువుకోవచ్చు ఈ సందర్భంగా ఆ మాట మనకు అవసరం కనుక ఆ మాట నేను చదువుతున్నాను లేవియా కాండం ఏడవ అధ్యాయం లేవియాఖండం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో మన గమనించినట్లయితే ఇరవై రెండవ వచ్చిన నుండి చూద్దాం చూడండి ఇరవై రెండు నుండి మరియు ఎహోవా మోసకి లాగు సెలవిచ్చారు లేవియాకాండం అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం మరి యహోవా మోషకి లాగు ఇచ్చాను నీవు ఈశ్వరాలతో ఇట్లనము ఎద్దునే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రువును మీరు తినకూడదు చచ్చిన దాని క్రువును చీల్చిన దాని క్రువును ఏ పనికైనా వినియోగపరచవచ్చును గాని దాన్ని ఏమాత్రమును తినకూడదు ఎలైనగా మనుషులు యహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రువునైనను తినినవాడు తినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయ బడును ఏడు వచ్చిన యాజకుడు బలిపీఠం మీద క్రవును దహింపవలెను ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే క్రవు అంతటిని దహన బలిపీఠం మీద దహించాలి క్రవును యాజకుడు కానీ ప్రధాన యాజకుడు కానీ అక్కడ సేవ చేసేవారు కానీ ఎవ్వరు కూడా తినడానికి వీలు లేదు ఇది దేవుని యొక్క నిర్ణయం కానీ హోప్నీ ఫినేహాసులు ఏలి కుమారులు ఏం చేస్తున్నారంటే బలి పశువును వధిస్తున్నప్పుడే ఇంకా మాంసాన్ని చీలుస్తున్నప్పుడే ఆ పనివాడు వచ్చి ఎవరి ఆజ్ఞ మేరకు హోప్నీ ఫినేహాసుల ఆజ్ఞ మేరకు ఈ పనివాడు వచ్చి ఆ క్రుభుతో పాటుగా మాంసాన్ని తీసుకుని వెళ్ళేవాడు అక్కడ పనివాడు వాడు కాసేపు ఉండండి అయ్యా ఈ క్షణం మందే దహిస్తారు కదా క్రువును దహించిన తర్వాత ఆ మిగతా మాంసాన్ని తీసుకొని ఎందుకు తొందర అంటే లేదు అట్లొద్దు అట్లద్దు ఆ క్రువుతోనే కావాలి ఇక్కడ హోప్నీ ఫినిహాసులు చేసిన పొరపాటు ఏంటంటే దేవునికి చెందిన దేవునికి చెందవలసిన దేవుని భాగమైన ఆ క్రువును దేవునికి చెందకుండా దేవునికి అర్పించబడకుండా వీరు దానిని కూడా తీసుకుంటున్నారు దేవుడు అన్యాయస్తుడు ఏమైనా దేవుడు ఏమాత్రం అన్యాయస్తుడు కాదు దహన బలిగా పాప పరిహారద బలిగా ఏదైతే జంతువు వధించ వధించబడుతుందో అది పరిశుద్ధమైనది కనుక అదంతా యాజకులు తినాలి అన్నాడు కానీ కురువును మాత్రం నాకు అర్పించాలి అన్నాడు ఇప్పుడు మిగతా బలి పశువు ఎక్కువ ఏమంటారు క్వాంటిటీ ఉంటుందా క్రొవ్వు ఎక్కువ క్వాంటిటీ ఉంటుందా ఏది ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది ఏది ఎక్కువ ఉంటుంది మాంసము ఎక్కువ ఉంటుందా పరిమాణం క్రొవ్వు ఎక్కువ ఉంటుందా పరిమాణం మాంసమే కదండి నిజమే కదండి ఏదైతే ఎక్కువ పరిమాణములో ఉందో ఎవరిది యాజకులది ఏదైతే తక్కువ పరిమాణములో ఉంటుందో ఎవరిది దేవునిది ఇప్పుడు ఈ తక్కువ పరిమాణముతో ఉన్న ఈ క్రోవును కూడా ఎవరు ఆశిస్తున్నారు వారు చేసిన దుర్మార్గమైన కార్యం అదే దేవుని నియమాన్ని దేవుని పద్ధతిని దేవుని నియమించిన ఆజ్ఞను వారు ఉల్లంఘించిన వారుగా ఉన్నారు ఇప్పుడు బలిపశులు లేవు కదన్నా ఇప్పుడు క్రవు లేదు కండలు లేవు మేమే ఉల్లంఘిస్తున్నా అని మీరు అనొచ్చేమో అందుకోసం దేవుడు మన కొరకు ఒక వచనం రాశాడు చూద్దామా లేవియా కాండం తెరవండి లేవియా కాండం ఇరవై ఏడో అధ్యాయం తెరవండి లేవియా కాండం ఇరవై ఏడో అధ్యాయం మనం ఏం చేస్తున్నాం దేవుని నియమాన్ని దేవుని ఆజ్ఞను అనేక రకాలుగా ఉల్లంఘించే స్థితిలో ఉన్నాం అందుకు అందులో భాగంగా ఇదొక భాగం మాత్రమే ఇరవై అధ్యాయం తెరవండి లేవియా కాండం ముప్పై వచ్చన చదవండి మీరే చదవండి ఎవరో ఒకరు ముప్పై వచ్చిన ముప్పై వచ్చిన భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూ ఫలములన్నిటిలో దశమభాగము ఎహోవా సొమ్ము అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును ఏ దాంట్లో భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో ఫలములన్నిటిలో భాగము ఎహోవా సొమ్ము అది ఎహోవాకు ప్రతిష్ఠిత మగును క్రభు ఎవరిదండి దేవునిది బలిపశంత ఎవరిది యాజకులది ఓకే ఇప్పుడు ఇచ్చిన ఆదాయములో మొత్తం ఎవరిది పొందిన వారిది దశ భాగం ఎవరిది దేవునిది ఇప్పుడు దేవునిది దేవునికి ఇవ్వాలనా దేవునిది కూడా దొంగిలించాలనా ఇప్పుడు దీన్ని బట్టి అనగా వారు కురువును ఆశించారు గనుక దేవుడు వారిని ఏమన్నాడు మిక్కిలి దుర్మార్గులై ఉండిరి దేని బట్టి దేవుని ఏదైతే ఉందో దాన్ని కూడా ఆశించి దాన్ని కూడా వీరే పొందడానికి ఇష్టపడి దాన్ని బలవంతంగా తీసుకున్న కారణం చేత వారిని దేవుడు దుర్మార్గులు అన్నాడు నేడు దేవుని క్రమాన్ని నెరవేర్చకుండా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా ఆ సొమ్ము కూడా వాడుకుంటున్నామంటే మనలేమనాలి ఏం పలకరు మీరంతా అదే అన్నా లేదా అండి అల్నాడు వారు మిక్కిలి దుర్మార్గులు దేన్ని బట్టి దీన్ని బట్టే ఈనాడు దేవుని వాక్యాన్ని విరోధముగా జీవిస్తూ కూడా మన సర్మార్గులు అనుకుంటున్నాం దేవుడు మనల్ని అంటున్నాడు అల్నాడు అన్నవాడే ఈరోజు కూడా మనల్ని అంటున్నాడు ఏమని మీరు మిక్కిలి దుర్మార్గులు దేవుని వాక్య క్రమం ఏదైతే ఉందో దాని ప్రకారం జీవించటం దేవునికి ఇష్టం దేవుని పద్ధతి ఏదైతే ఉందో దాని ప్రకారం చేయటం దేవునికి ఇష్టం అట్లా కాకుండా దేవునికి సంబంధించింది కూడా మనదే అనుకోవటం అది దుర్మార్గమైన పని ఈ దుర్మార్గమైన పని చేస్తూ కూడా ఈ హోబ్లీ ఫినహాసులు మందిరంలో సేవ చేస్తున్నారా లేదా చెప్పాలందరూ బల్లులు అర్పిస్తున్నారా లేదా యాజక ధర్మం చేస్తున్నారా లేదా దుర్మార్గులుగా ఉండి కూడా అన్నీ జరిగిస్తున్నారు కానీ వారి జీవితాల అంతం చూడండి ఎంత హీనాతిహీనంగా వారు చనిపోయారు దేవుని పిల్లలారా దేవుడు ప్రేమతో ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుణ్ణి గణపరచవలసిన మనం దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా నెరవేర్చవలసిన మనం నెరవేర్చకపోతే అలనాడు వారు ఏ రీతిగా దుర్మార్గులుగా పిలబడ్డారో దేవుని ఎరిగి కూడా దేవుని నమ్మి కూడా మనం కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తే మనం కూడా దుర్మార్గులమే ఏమీ పక్షపాతం లేదు ఏ పక్షపాతం లేదండి మన దేవుడు పక్షపాతి కాదు మన దేవుడు అన్యాయస్థుడు కాదు మన దేవుడు న్యాయవంతుడు దేవుని క్రమములో సమస్తాన్ని మనం చేయాలి ఇచ్చే విషయంలో మాత్రమే కాదు దేవుని కొరకు జీవించే విషయంలో అన్ని విషయాల్లో కానీ నేటి దినాల్లో ఏ బోధలు ఇష్టంగా ఉన్నాయంటే ఇట్లాంటి బోధలు ఇష్టంలా ఇట్లాంటి బోధలన్నీ బాధలే చాలామందికి బాధలే ఇట్లాంటి బోధలు బాధలు కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే వారి కొరకై అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారట చూడండి తిమోతి పత్రికలో చూద్దాం ఆ వచ్చిన భాగాన్ని అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్న నాలుగో అధ్యాయం తిమోతికి రాబడిన రెండో పత్రిక రెండవ పత్రిక తిమోతికి రాబడిన రెండో పత్రికలో ఆ విషయాలు మనం చూడగలం చూడండి తిమోతిని పౌలు హెచ్చరిస్తూ అనేక సంగతులు తాను తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించాడు చూడండి నాలుగో వచ్చ నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుంటూ వద్దాం తిమోతికి రాబడిన మొదటి పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా బా ఎంత సపోర్ట్ తీసుకున్నాడు పౌరు కదండి ఇక్కడ సాక్షులుగా ఎవరైనా తీసుకుంటు దేవుణ్ణి క్రీస్తును కదండి సాక్షులుగా తీసుకుంటామన్నాడు రైట్ రాజ్యాన్ని సాక్షిగా తీసుకున్నాడు వాక్యమును ప్రకటించుము సమయమందున అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పు ఎందుకనగా మూడవ వచ్చిన జనులు హితబోధను సహింపక హితబోధ అంటే ఆరోచను రా ఆరో మాట రాయబడింది ఆరోగ్యకరమైన బోధ ఇక్కడ జనులు ఏం చేస్తున్నాడు చూడండి హితబోధను సహింపక ఆ ఏం చెవులు ఏం చెవులండి దురద చెవులు దురద అంటే మన లోకల్ జిల్లా జిలా ఉంటే ఎటుంటుంది ఎప్పుడు గొక్కుంటేనే ఉంటుంది కదండి దురద చెవులు అంటే ఈ దురద ఒక్కసారి గీకితే అయిపోదు ఇక్కడ ఆదివారం మనం విన్న సందేశమే సరిపోదు మళ్ళా అన్ని సందేశాలు అన్ని సందేశాలు తినడమే అది తినడమే ఇది తినడమే గొక్కుంటూ ఉండడమే అంతే ఇంకా గొక్కు గోకినా మనకి ఏమైతుంది ఎంత ఇప్పుడు జల్లి చూసిన కొంచెం తెల్ల చూడరి వాళ్ళు సీది సీది ముఖం వల్ల ఎట్లా మాకేంట్లాడడం ఇబ్బంది ఉండదు అదే దురద చెవులు దురద చెవులు గలవారై ఏం చేస్తారంట దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన ఈ బోధకులు ఎవరండి ఇప్పుడు మనం పత్రిక వేసినప్పుడు ఏమని చేస్తాం పత్రిక మీద వాక్యోపదేశకులు లేకపోతే ప్రసంగికులు అని వేస్తుంటాం కానీ వీళ్ళ పత్రికలు ఏముంట తెలుసా అనుకూలమైన బోధకులు అని ఉంటుంది లేండి అది అది కనబడదు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొని పోగు చేసుకొని బోధకులు ఏం చేసుకుంటారు వీళ్ళు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు పౌలు ఇప్పుడు మనం ఏమనాలి వచ్చాను వచ్చింది ఈ కాలం పోయే కాలం వచ్చిందిరా నీకు పొయ్యే కాలం అంటుంటారు కదండీ విశ్వాసులకు కూడా ఏం కాలం వచ్చిందంటే పొయ్యే కాలం వచ్చింది ఏం పొయ్యే కాలం ఏం పొయ్యే కాలం అండి ఇంకా కాలం ఇంకా ఆత్మీయత ఉండదు భక్తి ఉండదు పరిశుద్ధత ఉండదు ఏముండదు పోయే కాలమే కానీ మందిరం మాత్రం వస్తుంటారు ఆ వాక్యం వింటుంటారు అన్నీ ఆ కార్యక్రమాలు హాజరవుతారు మందిర సేవ చేస్తారు యాజక ధర్మం చేస్తారు స్వార్థ ప్రకటిస్తారు వాక్యం ప్రకటిస్తారు అన్నీ చేస్తారు కానీ ఆ మళ్ళీ మాత్రం ఇది కూడా చేస్తూ ఉంటారు ఇది దుర్మార్గత అనుకూలమైన బోధకులు అనుకూలమైన బోధ ఇట్లాంటి బోధలు చెప్తే కొంతమందికి ఇష్టం లేనే కదండి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే దుర్మార్గులు అంటున్నాడు దేవుని వాక్య క్రమానికి భిన్నంగా నేను ఒక్క ఉదాహరణ చెప్పిన దశభాగం గురించి అంతే కానీ అనేక సంగతుల్లో మనము తప్పిపోవచ్చున్నాము అనేక సంగతుల్లో తప్పిపోవచ్చున్నాము దేవుని వాక్య క్రమం ఏదైతే ఉందో దాని ప్రకారమే జీవించాలి నేను మాటి జ్ఞాపకం చేస్తానండి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు విశ్వాసం ఎవరిని చేసుకోవాలి పెళ్ళిళ్ళప్పుడు ఎవరిని చేసుకోవాలండి ఎవరు చేసుకోవాలి విశ్వాసం ఇది వాక్యక్రమం అట కాకుండా అవిశ్వాసం చేసుకొని మార్స్తలేనడం చెప్పండి అది వాక్యక్రమం కాదు వాక్యానికి సంబంధించింది కాదు ఇట్లాంటివి చాలా ఉన్న విశ్వాసం మధ్య నేటి దినాల్లో నేటి దినాల్లో పసుపు అంట ఏందంట అండి పసుపు యాంటీబయాటిక్ అంట యాంటీబయాటిక్ ఎప్పుడు ఊసుకోవాలి దాన్ని అప్పుడేనా ఇంకా పిల్లప్పుడేనా అప్పుడు ఊసుకొని ఏమన్నాట మన చేయకూడదు కదా మన నలుగులు వేసుకోకూడదు అంటే యాంటీబయాటిక్ అని అంటున్న ఒక విశ్వాసి బక్సింగ్ ఫెలోషిప్ అయిన నాతో నీ దరిద్రంగాను మళ్ళీ ఆ ఫెలోషిప్ పోతున్నావాంటి నేను యాంటీబయాటిక్ అప్పుడే కూర్చోబెట్టి నలుగేయరే అమ్మలారా నలుగురు కూడి ప్రేమ మీరా దరిద్రం వాక్య క్రమం కాదు ఇది లోకానుసారమైన సంగతి పెళ్ళన్నాక అత్తగారింటికి ఎప్పుడు వాళ్ళనా మూడు రోజులక రెండు రోజులక నాలుగు రోజులక పాపం వాళ్ళు కొన్ని పద్ధతులు ఉంటాయి వాక్య క్రమము లేని పద్ధతులు మనం పాటించామంటే చాలాసార్లు గుర్తు చేస్తాం గర్భవతి ఎప్పుడు వాళ్ళు పుట్టింటికి కాను ఎప్పుడు రావాలా ఎవరు నిర్ణయించారా దాన్ని లోకం నిర్ణయించింది లోక పద్ధతులవి అవన్నీ మనం నెరవేరుస్తూ ఆరాధింతును నా ప్రభో ఆత్మయు సత్యము తోడనే అని పాట పాడుతుంటే దేవుడు పైన వచ్చాడు దుర్మార్గుడా అంటాడు ఇప్పుడు నవ్వుచున్న వర్లారా మీరందరూ ఏడ్చుదురు మన దేవుడు న్యాయవంతుడండి మేము భయపెట్టడానికి సంగతులు చెప్పటాను లేను మనం బాగుపడ్డానికి సంగతులు బోధిస్తున్నాడు అల్లాడు ఏలి కుమారులు దుర్మార్గులై మిక్కిలి దుర్మార్గులుగా వారు పిలబడ్డానికి కారణం దేవుని క్రమాన్ని వారు ఉల్లంఘించిన వారుగా ఉన్నారు రెండవ కారణం చూపిస్తాను చూడండి సమయాల గ్రంథం మళ్ళా రెండో అధ్యయనంలోకి రండి సమయాల గ్రంథంలో వారు చేసిన కార్యాన్ని మనం గమనిద్దాం చూడండి వారు ఏం చేస్తున్నారు వారు ఏం చేస్తున్నారు సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం వారు ఏం చేస్తున్నారు చూడండి ఇరవై రెండవ వచ్చినాం మొదటిగా వారు వాక్య క్రమాన్ని వ్యర్థపరిచిన వారుగా ఉన్నారు రెండవదిగా మనం గమనిద్దాం రెండు విషయాలు త్వర త్వరగా చూపించి ముగిస్తాను రెండో విషయం ఇరవై రెండో వచ్చినాం రెండో ఆధ్యం ఇరవై రెండవ వచ్చినాం ఏలి బహురు ఆయను ఇస్రాయళ్లకు తన కుమారులు చేసిన కార్ములన్నీ వారు ప్రత్యక్షపు కూడా యొక్క ద్వారముల దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షేణించుటను మాట చివిన పడగానే వారిని పిలిచి ఈ జన్లందరి ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నా కుమారులలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసినలా దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనే యహోవా అయితే యహో వారిని చంపదలిచి ఉండను వెనక వారు తమ తండ్రి యొక్క మరణు ఇక్కడ రెండవదిగా వారు చేసిన దుర్మార్గమైన కార్యం ఏంటంటే అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు మొదటిగా అక్రమంగా జీవిస్తున్నారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా రెండోదిగా వారు యాజక ధర్మం జరిగిస్తూ సేవ చేస్తూ మందిరంలో పరిచయం చేస్తూ కూడా వారు వ్యభిచారులుగా ఉన్నారు అనగా అపవిత్రులుగా ఉన్నారు పరిశుద్ధులుగా లేరు దేవుడు వారిని ఎలాంటి పరిశుద్ధులుగా ఉండమని ఆదేశించాడో ఆ పరిశుద్ధతను కోల్పోయిన వారుగా ఉన్నారు ఆ పరిశుద్ధును అనుసరించని వారుగా ఉన్నారు వారు దుర్మార్గులుగా ఉన్నారంటే రెండవదిగా వారు అపరిశుద్ధులుగా ఉన్నారు అందుకే ప్రభుబలలో పాలు పొందక మునుపు దేవుని వా హెచ్చరించేది ఏంటి ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో వారు మాత్రమే ప్రభుబలలో పాలు పొందాలి తన్ను తాను ఏం చేయాలండి ఏం పరీక్షించుకోవాలి మంచి బట్టలు వేసుకొని వచ్చినా లేదా ఈరోజు తలస్నానం చేసినా లేదా ఈరోజు మంచి టిఫిన్ తిన్నా ఇది కాదు పరీక్ష అంటే పరీక్ష అంటే అంటే మన అంతరంగాన్ని పరీక్షించుకొని నిర్దోషమైన హృదయాలు కలిగిన వారముగా ప్రభుబలలో పాలు ఇది పరిశుద్ధతను కోరుతున్న పరిశుద్ధుని యొక్క ఆశ పరిశుద్ధత లేకుండా మనము ప్రభుబలలో పాలు పొందితే అది దుర్మార్గత అందు నిమిత్తమే మీలో అనేకులు రోగులై ఉన్నారు అనేకులు నా చెప్పండి బలహీనులై ఉన్నారు ఆ మూడోది అనేకులు నిద్రించుచున్నారు పరిశుద్ధత లేకుండా అనగా దేవుణ్ణి సేవించే వారంగా దేవుణ్ణి గణపరిచే వారంగా ఆయన ఆరాధించే వారముగా ఆయనకు బలు అర్పించే వారముగా మన జీవితాల్లో దేవుడు కోరుతున్నాడు అంటే పరిశుద్ధతను దేవుడు కోరుతున్నాడు కుమారులు ఎందుకు దుర్మార్గులు అంటే వారు మొదట అతిక్రమం జరిగించిన వారు రెండోదిగా అపవిత్రత కలిగినవారు అపవిత్రత దేవునికి చాలా అసహ్యమైనదండి ఎందుకు అసహ్యమైందంటే మన దేవుడు పరిశుద్ధుడైన వాడు అందుకంటున్నాడు నేను పరిశుద్ధులైన ప్రకారం మీరునూ ఆదివారం మాత్రమే పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడా మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటామండి చెప్పండి మనం చాలా సార్లు ఆదివారానికి ప్రాముఖ్యత ఇస్తాం ఆదివారం ఒక్కటే పవిత్రంగా ఉండాలి ఆదివారం ఒక్కటే శుభ్రంగా ఉండాలి ఆదివారం ఒక్కటే భక్తిగా ఉండాలి ఆదివారం ఒక్కటే పెళ్ళికూతురు లెక్క పెళ్ళికొడుకు లెక్క నడుచుకుంటూ రావాలా డాడీకి మందిరానికి ఆదివారం ఒక్కటే భక్తి ఉండాలి అనుకుంటూ ఉంటాం దేవుడు మన భక్తి జీవితాన్ని ఒక్క దినానికి పరిమితం చేయలేదండి ప్రతి క్షణం భక్తి మనలో కనబడాలి పరిశుద్ధత మనలో కనబడాలి పరిశుద్ధులుగా మనం పరిశుద్ధత లేకపోతే మన సన్మార్గులం కాదు ఏమవుతాం ఇప్పుడు కూడా చెప్పారు నాకు తెలుసు దేవుని పిల్లారా ఏలి కుమారులు ఎందుకు దుర్మార్గులని పిలువించుకున్నారంటే వారు దేవుని క్రమాన్ని అతిక్రమించారు రెండవదిగా ఆ ఏం చేశారండి అపరిశుద్ధులుగా ఉన్నారు అపరిశుద్ధులుగా ఉండి వారు దేవుని మందిర పరిచరణ జరిగిస్తున్నవారు మూడవదిగా చూడండి ఇరవై తొమ్మిది వచ్చినాం ఇరవై తొమ్మిది వచ్చినం ఈలితో దేవుడు మాట్లాడుతున్నారు తన దేవ దేవ ఒకటి వచ్చాడు ఇరవై ఏడు వచ్చినలో వచ్చి మాట్లాడుతూ 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 వచ్చి ఇరవై తొమ్మిది వచ్చిన మాట అంటే నా నివాస స్థలములకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించున్నారు మిమ్మును క్రవ్వా పెట్టుకున్నటకై నా జనులకు ఇస్రాళ్ళు చేయు నైవేద్యంలో శ్రేష్ట బాగును పట్టుకొనొచ్చు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేచన ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మూడవ దుర్మార్గమైన కార్యం హోప్నీ ఫినాసుల మధ్య ఉన్న దుర్మార్గమైన కార్యం ఏంటంటే వారిని గొప్పగా చేసుకుంటున్నారు వారిని గనపరుచుకుంటున్నారు ఎవరిని గనపరచాలి దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణే హెచ్చించాలి కానీ ఎవరిని గనపరుచుకుంటున్నారు తమనే గనపరుచుకుంటున్నారు తమనే హెచ్చు ఇక్కడ ఎలితో దేవుని దాసులు అంటున్నావు నాకంటే నీ కుమారులు నువ్వు గొప్ప చేయుచున్నావు ఇది దేవునికి ఇష్టం కానీ కార్యం అందుకే కింద వచ్చిన ఉంటున్నాడు నన్ను గణపరచువాడు నేను గణపరచును ముప్పై వచ్చిన చివరి భాగంలో నన్ను తృణీకరించు వారు తృణీకార మొదరు ఏలి కుమారులు చేసిన మూడు విరోధమైన కార్యాలు మొదటిదిగా అక్రమంగా ప్రవర్తించారు రెండవదిగా అపరిశుద్ధంగా ఉన్నారు దేవుని పిల్లలారా అపరిశుద్ధంగా ఉంటే దేవుడు గణపరచబడండి అపరిశుద్ధంగా ఉండటం దేవునికి ఇష్టం లేని కార్యం పవిత్రంగా ప్రతి కార్యాన్ని మనం జరిగించాలి వాక్యం చెప్తున్నామా పవిత్రంగా ఉండాలి స్థుతులు జెలిస్తున్నామా పవిత్రంగా ఉండాలి దేవుని మందిరానికి వస్తున్నామా ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకు ప్రసంగ ఉంది కానీ మందిరానికి వెళుతున్నప్పుడు ఏం చేయాలి మన ప్రవర్తనను జాగ్రత్తగా అంటే అర్థం ఏంటి మన జీవితాన్ని పవిత్రత ఉందా లేదా మన దేవుని శ్రద్ధలు అనుక్షణం దేవా నన్ను క్షమించు నాయన వాళ్ళ లోపం నాలో ఉంది అని ప్రభుని అడుగుతూ క్షమాపణ పొందుతూ మన జీవితాన్ని కొనసాగించాలండి పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి ఏలుకుమారులు దుర్మార్గులై ఉన్నారంటే వారు అపరిశుద్ధులుగా ఉన్నారండి వారు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు మూడవదిగా వారు తమను గొప్పగా చేసుకోవాలి అంటే వారు గర్వించేవారుగా ఉన్నారు వారు గొప్ప చేసుకుంటున్నారు తమను తాము హెచ్చించుకుంటున్నారు తమను తాము హెచ్చించుకున్న వాడు ఏమవుతాడండి చెప్పాలందరూ ఏమవుతాడు తగ్గించబడదు తెలుసు వాక్యం మనకు కానీ అనేక సార్లు గొప్ప చేసుకుంటాం ఉంటాం మనలే గొప్పవారిగా దేవుణ్ణి గనపరచవలసిన మనం అన్ని విషయాల్లో అది ఏ విషయమైనా దేవుడు మనకి ఏది ఇచ్చినా మనకి ఏది ఉన్నా మన జీవితాన్ని బట్టి మన కుటుంబాన్ని బట్టి మనకున్న అనేక పరిస్థితులను బట్టి దేవుణ్ణే గనపరిచేవారుగా ఉండాలి కానీ దావీదన్నాడు కదా గత సందేశం మనం విన్నా నేను అచయించేవాడను కాను అన్నాడండి నేను గర్వించేవాడిని కాదు దేవా అన్నాడు దావీదు ఆ రీతిగా మన జీవితాలు కూడా ఉండాలండి ఈ మూడు కార్యాల వల్ల ఏలి కుమార్లు ఏమైపోయారో తెలుసా వారు ఎవన్న కాలంలోనే వారు చనిపోయారు వారు బాగుపడ్డానికి వారు ప్రయత్నం చేయాల వారు బాగుపడ్డానికి ఏమాత్రం వారు ప్రయత్నం చేయలేదు తండ్రి కూడా ఏలి కూడా వారిని అడ్డగించలేదని రాయబడింది మూడో అధ్యాయం పదమూడు వచ్చినలో తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు వారిని అడ్డగించలేదు వాక్యక్రమం లేకపోతే అడ్డగించే ఉండాలి వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ రీతిగా బ్రతకడానికి పునుకోకూడదండి కొంతమంది ఉన్నారు అలాంటి దుర్మార్గులు బైబిల్లో పలాని భక్తులు ఇట్లా పాపం చేశాడు కాబట్టి నేను కూడా పాపం చేస్తే సరిపోతుంది అనే వారు ఉన్నారు నో వారి గురించి ఎందుకు రాయబడి అంటే మన ఆ రీతిగా బ్రతకూడదండి ఎవరైతే వాక్యక్రమానికి మించిన వారుగా ఉన్నారో వారిని మనం అడ్డగించే వారుగా ఉండాలి వారు దేవుని పనిలో పాలు పొందకుండా మనం వారిని హెచ్చరించే వారుగా ఉండి అందుకే తిమ్మత్తు నువ్వు గద్దించు హెచ్చరించు బుద్ధి చెప్పు సరిచేయి అన్నాడు దేవుని పిల్లారా మన జీవితాలు సరి చేయబడదాం దేవుడు మన నుండి శ్రేష్టమైన జీవితాన్ని కోరుతున్నాడు మన దుర్మార్గులుగా ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు మన సన్మార్గులుగా ఉందాం అట్టి కృప అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక తలవంచండి ప్రార్థన చేద్దాం అందరూ తలవంచండి కళ్ళ ముయ్యండి లోక సంబంధమైన శోధనలు ఏలి కుమారులకు ఎదురైనప్పుడు వారు దాన్ని జయించలేకపోయారు ఓడిపోయారు తద్వారా దేవుని శాపాన్ని వారు అనుభవించారు యేసు వారు కూడా అలాంటి శోధనలు ఎదురయ్యాయి వాటిని జయించగలిగాడు ఉన్నతమైన స్థానాన్ని తాను పొందాడు క్రీస్తు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండాలని ఫిలిపత్రి రాయబడిన మాట ప్రకారం లోకాన్ని జయించిన సాతాన్ను జయించిన లోకాశంలో జయించిన శరీరాశ నేత్రాశ జీవుడంబాన్ని జయించిన యేసుప్రభువారి మనస్సును మనకు కలిగి ఉండాలి ఇంతవరకు ఏదైనా ఆశిస్తున్నామా లోక సంబంధంగా శరీరాశ కలిగిన వారుగా ఉన్నామా నేత్రాశ కలిగిన వారుగా ఉన్నామా ఒకవేళ జోబు డంబాన్ని కలిగిన వారుగా ఉన్నామా ఈ క్షణంలో వదిలిపెడదాం దేవా అవి లోక సంబంధమైనవి కా అవి నాయనా అవి నీకు సంబంధమైనవి కాదు నేను వదిలిపెడుతున్నాను అని ప్రభుకు చెప్దాం దుర్మార్గులంగా కాకుండా సన్మార్గులుగా బ్రతుకుదాం ప్రీత నిమానికి స్తోత్రాలు ఉదయ కాలశంలో చేరు వచ్చిన బట్టి ములుస్తూ స్థుతిస్తున్నాం ప్రతి వారిని పేరు పేరువలసిన మీరు దీవించండి ఇక్కడ చేరువైన మేమందరము నాయన సన్మార్గులుగా మీదైన మార్గములు నడిచే ఉండటానికి మీరు సహాయం చేయండి విన్న మాటల హృదయంలో భద్రం చేసుకుని జీవితాన్ని సరిచేసుకుంటూ మా కుటుంబ జీవితాల ద్వారా వ్యక్తిగత జీవితాల ద్వారా సంఘ జీవితం ద్వారా మిమ్మల్ని గనపరిచే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించవలసిందిగా వేడుతూ చేరు వచ్చిన మీరు దీవించండి ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నారు ఇబ్బందులు ఇరుకులు ఆపదలు అప్పుల్లో మానసికమైన ఒత్తిడిలో ఎందరైతే ఉన్నారో వారందరిని మీరు కరుణించండి మీ వాక్యానికి లోబడి మీ వాక్య ప్రకారం జీవిస్తూ మీ నుండి కృపను అనుభవించి బిడ్డలుగా ఉండటానికి మీరే సహాయించవలసిందిగా వేడుతూ మీ దయాస్థాలు అప్పచెప్పుకుంటూ కృపైన క్రీస్తు సునామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి